సరే కట్అవుట్. రైట్. సో ఇప్పుడు ఇది క్లౌడ్లోనే ఉంటుంది, అంటే మనము క్లౌడ్ అనేది మ్యాండేటరీ అయిపోయింది అది ప్రతి మనిషికి ఇప్పుడు. ఇప్పుడు చాలా వరకు మొబైల్ యాప్స్ కూడా క్లౌడ్లోనే డేటా స్టోరేజ్ అనేది అయిపోతుంది. ఇంతకుముందు ఏంటంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్ డివైడ్ చేసినప్పుడు ఆ లోకల్ సిస్టమ్ లోకల్ మొబైల్లోనే ఎక్కువ స్టోరేజ్ పెడుతుంది, అది కూడా లేదు. ఇప్పుడు అంతా క్లౌడ్ అయిపోయింది, క్లౌడ్ ఈజ్ ఎవ్రీవేర్. క్లౌడ్ అనేది అంతటా వ్యాపించేస్తుంది కరోనా లాగా. నెక్స్ట్, సో ఇంకొంచెం డీప్కి వెళ్తా క్లౌడ్లో. క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఏ మోడల్ ఫర్ ఎనేబ్ దీంట్లో ఏమేమి టైప్స్ ఉంటాయి అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఎనేబ్లింగ్ ద యుబిక్విటస్, అంటే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, స్ప్రెడ్ అయ్యే వాటిని. కొన్ని టర్మినాలజీస్ వాటి కోసమే యూజ్ చేస్తుంటారు. సో నేను యాజ్ అలాంటివి యూజ్ చేస్తున్నాను, కావాలంటే మనకు తర్వాత మనం అర్థం కాకపోతే అడగవచ్చు. కన్వీనియంట్ ఆన్ డిమాండ్ నెట్వర్క్ యాక్సెస్ టు ఏ షేర్డ్ పోల్ కాన్ఫిగరేబుల్. ఇప్పుడు ఫస్ట్ టూ సెంటెన్స్ ఏంటంటే మనకు మామూలుగా అర్థం కానీ అనేది నేను పెట్టాను, ఇది కొంచెం డీప్కి వెళ్తున్నాను అందులోనే. యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పేది కూడా ఇంత ఇంత కూడా ఏమి ఉండదు మన క్లౌడ్ లిటరసీ. మీరు చెప్పాలంటే నేనే కొంచెం ఎక్స్ట్రా చెప్తున్నాను మీకు, అంతే కదా నుకరాజు? మనకు ఈ లిటరసీ దాంట్లో ఇంత ఏముండదు. యాజ్ ఏ మెంటర్ గా మనకు కొంచెం తెలిసి ఉండాలి, ఎందుకంటే ప్రతి స్టూడెంట్ లో ఎవరో ఏదన్నా క్వశ్చన్ అడగొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఫాస్ట్ గానే ఉన్నారు, మనమే అప్డేట్ కావాల్సి వస్తుంది వాళ్ళని చూసి. సో మనం వాళ్ళకి ఆన్సరబుల్గా ఉండాలంటే మనకు నాలెడ్జ్ తోటే, అంటే మనం ఎప్పుడు కూడా ప్రిపేర్ అయ్యే వెళ్తుండాలి. రిసోర్సెస్ అంటే ఎగ్జాంపుల్ ఏంటివి? ఎగ్జాంపుల్స్ నెట్వర్క్, స్టోరేజ్, అప్లికేషన్స్ అంటే సాఫ్ట్వేర్స్, స్టోరేజ్ అంటేనేమో డేటాబేస్ స్టోరేజ్ చేసుకోవడం, అది ఒరాకిలే కావచ్చు లేకపోతే మైఎస్క్యూఎల్ కావచ్చు. సో సర్వర్స్ అంటేనేమో మనము ఏదైనా అప్లికేషన్ని దాంట్లో అందులో ఇన్స్టాల్ చేస్తే మాత్రమే వేరే వాళ్ళకి యాక్సెసిబుల్ ఉంటుంది. అంటే ఒక కంప్యూటర్ ఒక సాఫ్ట్వేర్ మనము రన్ చేయ వెబ్సైట్లో పెట్టాలనుకుంటే ఇవన్నీ కావాలి మనకు. ఏది నెట్వర్క్ అనేది ఉండాలి, సర్వర్స్, స్టోరేజ్, అప్లికేషను అండ్ సర్వీసెస్. మిగతా ఏదైనా సర్వీసెస్ సెక్యూరిటీ, సెక్యూరిటీ కూడా క్లౌడ్ కంప్యూటింగ్ లో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అది. ఎస్ సార్. ఒకసారి కాపీ చేసుకున్నారు అనుకుంటే నెక్స్ట్ నేను వెళ్తాను. కాపీడా? కాపీ సార్. ఏంటి అంత ఫాస్ట్ చేశారు? కంట్రోల్ ఏ కంట్రోల్ సి కొట్టారా ఏంది? నెక్స్ట్, హౌ డస్ క్లౌడ్ కంప్యూటింగ్ వర్క్స్? అడగండి. అది నువ్వు చాలా మంచి క్వశ్చన్ అడిగావు. దాంట్లో పబ్లిక్ ప్రైవేట్ అనేది రెండు ఉంటాయి, అది కూడా నేను చెప్పబోతున్నాను. సో దాంట్లో ప్రైవసీ అనేది 100% ప్రస్తుతానికి. ఇప్పటి వరకు మాత్రము క్లౌడ్ లో పెట్టిన వాళ్ళు అంటే దాంట్లో కూడా కొన్ని ఉంటాయి కదా, నోను తెలిసిన అంటే ఫేమస్ ఉన్న క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ కి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ వాళ్ళది అజూర్ ఉంది, ఇంకొకటి గోడ్ యాడీ అని ఉంది.
సో ఇవి మోస్ట్లీ పాపులర్ క్లౌడ్ సర్వీసెస్, అంటే దీంట్లో పెడితే సెక్యూరిటీ ఉంటుందని. ఇప్పుడు మనము డిపాజిట్ అమౌంట్ డిపాజిట్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తాం, మనకు మంచి తెలిసిన బ్యాంక్లో పెట్టాలనుకుంటాం అంతే కదా. సో ఎంతవరకు సెక్యూరిటీ ఉంటుంది అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే మనం ఏం చెప్తాం, మంచి మంచి బ్యాంకులో పెట్టండి, అంటే ఐసిఐసిఐ ఎస్బీఐ బ్యాంకు ఇట్లాంటి పెట్టండి అంటాం. మొన్న ఎస్ బ్యాంక్ అని పెట్టారు చాలా మంది, అది మొత్తం మూసుకుంది. ఇప్పుడు ఎస్ బ్యాంక్ పెట్టిన వాళ్ళ డిపాజిటర్లు మొత్తము ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చారు. ఆ రోడ్ల మీదకి రానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది, లాక్డౌన్ అయింది కదా. ఇచ్చింది కానీ వాళ్ళ చేతికి వచ్చేటట్టు లేవు. ఇప్పుడు ఎంత ఎట్లా వస్తుందో తెలియదు, అంటే ఒక విధమైన దాంట్లో ఇద్దరు ముగ్గురు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారు, అంటే కావాల్సిన జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా. ఇప్పుడు డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఫోటోస్ అది కూడా గూగుల్ బ్యాకప్ ఉంటాయి కదా సార్, గూగుల్ ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్ అన్నట్టు. అవి ఏంటంటే మన యొక్క దగ్గర అప్లికేషన్ డౌన్ చేసాం కూడా సార్, డౌన్ చేసాం డెవలప్ అంటే అది అన్ని అప్లికేషన్స్ కి యాక్సెప్ట్ అడుగుతుంది కదా, ఆ పర్మిషన్ అడుగుతుంది. అవును, మనం ఎప్పుడైతే ఆధార్ కొడతామో ఆటోమేటిక్ గా వాడు మన ఫోటోస్ కూడా యాక్సెస్ చేస్తున్నాడు, మన ఫోటోస్ మన పర్సనల్ నెంబర్స్ అని కూడా యాక్సెస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, నువ్వు గూగుల్ డ్రైవ్ తర్వాత ఇది అంటే ఏంటంటే ప్రైవసీ అనేది 100% కాదు, ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైనా కానీ మనకు తెలిసి తెలియకుండా షేర్ ఇచ్చేసామనుకో వాడు ఏ చేసినా కానీ పోతాయి. అది అది పబ్లిక్ ప్రైవేట్ అని కొన్ని ఉంటాయి, మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆన్ దట్ వన్. ఓకే, ఇప్పుడు మనము గూగుల్ డ్రైవ్ ఉంది అంటే ఇది 100% సెక్యూరిటీ అంటే అది చెప్పలేము. మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తెలిసి ఉండే ఎవడైనా యాక్సెస్ చేయొచ్చు, అది లేకపోతే మనకు తెలిసో తెలియకుండా షేర్ కొట్టినాం అనుకో, మర్చిపోయి అది అట్లనే ఉందనుకో, వాడు ఏదైనా యాక్సెస్ చేయవచ్చు. సో ఇప్పుడు కొన్ని సర్వీసెస్ ఉన్నాయి స్ట్రిక్ట్ గా ప్రైవేట్ పబ్లిక్ అని కొన్ని ఉంటాయి దాంట్లో కూడా, ఈ క్లౌడ్ సర్వీసెస్ లో కూడా అది మనం వస్తుంది, ఆ టాపిక్ కూడా వస్తుంది. సో ఇందులో కూడా మనకు ఒక 5 కీ రోల్ ఉంటాయి, దేర్ ఆర్ 5 కీ క్యారెక్టరిస్టిక్స్. ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీసెస్, సో ఇది ఏంటిదంటే యూజర్స్ క్యాన్ యాక్సెస్ కంప్యూటర్ సర్వీసెస్ త్రూ క్లౌడ్ వెన్ దే నీడ్ వితౌట్ ఇంటరాక్షన్ from the service provider. Next ఇంకోటి బ్రాడ్ మనకు దీంట్లో మంచిగా కొంచెం ఉందనుకో బయట సర్టిఫికేషన్ కూడా చేయొచ్చు, అది ఒక 15,000 ఏమో ఉంటుంది, 15 or 20,000 ఉంది. అంటే నేను చేశాను ఆ సర్టిఫికేషన్, అది చేస్తే బాగుంటుంది. సో మీరు కూడా అంటే ఇందులో ఏముంటుంది అంటే బేసిక్సే ఎక్కువ ఉంటాయి మన ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో. అంటే బేసిక్స్ అంటే మనకు ఫౌండేషన్ అనేది వస్తుంది, ఇది నేర్చుకున్న తర్వాత బయట సర్టిఫికేషన్ చేస్తే బాగుంటుంది. కొన్ని జాబ్ ఓరియంటెడ్ సర్టిఫికేషన్లో కూడా ఉన్నాయి ఏడబ్ల్యూఎస్వి, అసోసియేట్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ అని, తర్వాత ఇంకోటి డెవాప్స్ అని, అవి హాట్ కేక్స్, బయట డిమాండ్ బాగుంది. క్లౌడ్ కంప్యూటింగ్ 101, క్లౌడ్ కంప్యూటింగ్ 101, 101 అనేది మన దాంట్లో ఉంది ఎడ్యుకేట్లో. ఎస్ సార్, 101. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇవి కొంచెం మనకు అర్థమవుతాయని దీనికి ఇక నేను
పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఏం చేయట్లేదు, డైరెక్ట్ రాసేస్తున్నాను ఇక్కడ. ఈ మోడల్స్ టోటల్ గా 5 మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ ఏమేమి అనేది నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఒక్కొక్క దాని మీద మనం వెళ్తాం. తర్వాత నెక్స్ట్ రిసోర్స్ పోలింగ్. అంటే మనకు దాంట్లో మనకి ఏది నచ్చితే మన అంటే మన రిక్వైర్మెంట్ ప్రకారం వీటిని చూజ్ చేసుకుంటాం. ఓలా క్యాబ్స్ బుక్ చేసుకున్నప్పుడు దాంట్లో కూడా షేరింగ్ అని ఉంటాయి, ఆటో అని ఉంటాయి, చాలా చాలా రకాలు ఉంటాయి కదా. సో ఈ కొన్ని టెర్మినాలజీ మనకు అర్థం కాకపోవచ్చు ప్రస్తుతానికి, బట్ ఒకసారి మనము ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసేటప్పుడు మనకి ఇవన్నీ మనకు అప్పుడు తొందరగా అర్థమవుతాయి. అంటే ఇవి నేర్చుకొని పెట్టుకుంటే అప్పుడు అర్థమవుతాయి. ఒక అప్లికేషన్ మన క్లౌడ్లోకి వెళ్ళి అందులో డిప్లాయ్ చేసేటప్పుడు మనకి ఇవన్నీ తెలిసి ఉంటే అప్పుడు ఈజీ అయిపోతుంది. కొంచెం బీకామ్ వల్ల కొంచెం ఈ టెర్మినాలజీ కొత్త కనిపి నో ప్రాబ్లం, బట్ మనము ఫ్యూచర్లో ఇవి మనకు అర్థమవుతుంటాయి. వినగా వినగా మనకు అది మనకు చెవికి ఎక్కిపోతుంది. తినగా తినగా వేప తీయగుండు అనే ఒక పోయం ఉంది కదా, అలాగనే అయిపోతుంటుంది. సో ఈ ఎలాస్టిసిటీ అనేది మనం కూడా యూజ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఎలాస్టిక్ అంటే మనకు తెలుసు కదా, సాగే గుణం ఉండే వాటిని ఎలాస్టిక్ అంటాం. సో ఇక్కడ కూడా డేటాబేస్లో కూడా మనకు డేటా అనేది పెరుగుపోతున్న కొద్దీ ఆటోమేటిక్గా సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది డైనమికల్గా. సో అప్పుడు ఇంతకుముందు మనం కుక్కడ్ పిల్లలో అది లోకల్ సర్వర్లో పెట్టినప్పుడు ఇది లేకుండా ఉండడం వల్ల మనకు చాలా ప్రాబ్లం అయింది. సో ఈ ఎలాస్టిసిటీ అనేది ఇందులో మన క్లౌడ్లో చాలా యూస్ఫుల్ ఉంటుంది. డేటాబేసే కావచ్చు, ఆ ర్యామ్ సైజే కావచ్చు. అంటే ఎగ్జిక్యూట్ కావడానికి ఒక పెద్ద అప్లికేషన్ ఎగ్జిక్యూట్ కావాలంటే ర్యామ్ అనేది కావాలి. ఓకే, ఇవన్నీ కంప్యూటర్ బేసిక్స్లో వస్తాయి. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే కాకుండా మీరు సొంతంగా కూడా అంటే నేను ఇచ్చిన ఈ టెర్మినాలజీని యూజ్ చేసుకొని మీరు నేర్చుకోవచ్చు. అంటే ఏమైనా అర్థం కాకపోతే ఇంకా బియాండ్గా కూడా మీరు వెళ్ళండి.
సో ఇక్కడ ఈ మెజర్డ్ సర్వీస్ అనేది అంటే మన ఎంతమంది వ్యూ అంటే మన యాక్సెస్ చేశారు, ఎంతమంది అంటే కన్స్యూమర్స్ మన అప్లికేషన్ ఎంతమంది యాక్సెస్ చేశారు, ఎంతసేపు చూశారు, ఏ పేజ్ చూశారు ఎక్కువ అనేది ఇందులో మెజర్డ్ సర్వీసెస్ లో కనబడుతుంటది. సో దాని తగ్గట్టుగానే వాళ్ళు మనకు చార్జ్ చేస్తుంటారు అన్నట్టు, మీటర్ రీడింగ్ లాగా. మన వాటర్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ వస్తాయి కదా, దాంట్లో మీరు ఎన్ని యూనిట్స్ వాడారు అవన్నీ డీటెయిల్స్ ఇస్తారు కదా. మన మొబైల్ బిల్స్ లో కూడా వస్తాయి కదా, ఎన్ని కాల్ చేశారు ఏంటిది అనేది. అంటే ఇది ఇట్ జస్ట్ లైక్ ఏ మెజర్డ్ సర్వీస్ అని కూడా ఒకటి ఉంటుంది, దాంట్లో మనం చూడవచ్చు అంటే మనకి ఎంత బిల్ వస్తుంది ఏంటిది అనేది దాంట్లో కనబడుతుంది. సో ఇవన్నీ ఫీచర్స్ ఆఫ్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫీచర్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. అంటే ఇవన్నీ ఆ ఫీచర్స్ అనేది ఉంటాయి క్లౌడ్ కంప్యూటింగ్లో. అది AWSే కావచ్చు, లేకపోతే మైక్రోసాఫ్ట్ అజ్యూరే కావచ్చు, లేకపోతే ఇంకా చాలా వందల క్లౌడ్ సర్వీసెస్ ఉన్నాయి మార్కెట్లో. మనకు తెలిసినవి మాత్రం ఎక్కువ యూజ్ చేసేటివి AWS యూజ్ చేస్తాం, అమెజాన్ వెబ్ సర్వీసెస్, దాని తర్వాత మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అజ్యూర్ అని అంటాము, ఇంకొకటి గోడాడి అనేది. అంటే చిన్న చిన్న కంపెనీలు గోడాడికి వెళ్ళిపోతుంటారు. సో ఇవన్నీ నేను ఫీచర్స్ రాశాను. ఇప్పుడు నేను ఇంకొక టాపిక్ ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ మోడల్స్. ఆ మోడల్స్ ఏమేమి ఉన్నాయి క్లౌడ్ సర్వీసెస్ అనేది చూపిస్తున్నాను. దీంట్లో టోటల్గా 3 ఉన్నాయి. వీ హ్యావ్ 3 మోడల్స్, 3 క్లౌడ్ కంప్యూటింగ్ మోడల్స్, సర్వీస్ మోడల్స్. ఫస్ట్ వన్ ఏమంటారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్, వీటిని ఏమంటారంటే IaaS అంటారు. ఇంకొక సెకండ్ వన్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. పాస్ అంటారు. అండ్ థర్డ్ వన్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. SaaS అంటారు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఇది ఇది చూద్దాం ఏంటనేది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. సతీష్, ఈరోజు నాకు పైథాన్ టీమ్ వాళ్ళది ఇస్తా అన్నారు, ఇచ్చిరా సార్? ఇంకేమలేదు సార్, ఒకసారి డిఎస్డిఓ గారితో డిస్కస్ చేసుకుని ఇస్తాం సార్. ఓకే, గంటలో లిస్ట్ పంపిస్తాం రాజేందర్. ఓకే ఓకే అన్న.
సో ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అని చెప్పాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ అంటే ఏంటిదంటే మనకు గూగుల్ వాళ్ళది కూడా ఒకటి ఉన్నది, కంప్యూటర్ గూగుల్ కంప్యూటర్ ఇంజిన్ అని ఒకటి ఉంది. తర్వాత ఏడబ్ల్యూఎస్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ఏడబ్ల్యూఎస్ ఇస్ నథింగ్ బట్టే ఐఏఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళని. మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఇవన్నీ ఇవన్నిటిని ఏమంటారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ ప్రొవైడర్స్ అంటారు, సర్వీస్ మోడల్స్ అంటారు. Which gives users access to storage, networking, servers, and other computing resources. Through the cloud. So example, example for providing IaaS providers. AWS అంటే తెలుసు కదా, అమెజాన్ వెబ్ సర్వీసెస్. దాని తర్వాత మైక్రోసాఫ్ట్ వాళ్ళది కూడా ఉంది, వీటిని ఏమంటారు అంటే అజ్యూర్ అంటారు. మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అజ్యూర్ నెక్స్ట్ గూగుల్ వాళ్ళది ఉంది, వాళ్ళది గూగుల్ ఇంజిన్ అనుకుంటా, గూగుల్ కంప్యూటర్ ఇంజిన్ నాకు ఐఎమ్ నాట్ ష్యూర్, ఒకసారి నెట్ లో చూడాలి, గూగుల్లో చూడాలి కరెక్ట్ అయినా చూడండి. కంప్యూటర్ ఇంజిన్ ఏదో అంటారు వాటిని, ఒకసారి చిన్ననూకు రాజు ఒకసారి చూడవా గూగుల్ సెర్చ్ చేయవా. గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సార్, ఇంజిన్ గూగుల్ క్లౌడ్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఓకే ప్లాట్ఫామ్ సార్, అండ్ డిజిటల్ ఓషన్ అని కూడా ఉంది సార్. ఒకటి ఇంజిన్ అని ఒకటి ఉంటుంది, బట్ నేను ఒకసారి చూసి చెప్తాను. అంటే పేర్లు చాలా ఉన్నాయి, ఆ తర్వాత గో డాడీ కూడా ఉన్నట్టుంది. అంటే ఎగ్జాంపుల్ ఫర్ చెప్తున్నా, గూగుల్ కంప్యూటింగ్ ఇంజిన్ సార్, గూగుల్ కంప్యూటింగ్ ఇంజిన్ సార్, కంప్యూటర్ గూగుల్ కంప్యూట్ ఇంజిన్, కంప్యూట్ ఇంజిన్ యా. వీటిని ఏమంటారు అంటే జీసీఈ అంటారు. సో వీటన్నిటిని ఏమంటారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడర్. అంటే మనం ఏవి యూజ్ చేయబోతున్నాం సార్, ఇప్పుడు ఇందులో స్టోరేజ్ నెట్వర్కింగ్ సర్వీసెస్ ఈ ఫీచర్స్ ఎలా అందిస్తారు సార్ మనకి ఇందులో? అందులో అన్ని ఉంటాయి అన్నట్టు. మనకు వర్చువల్ కంప్యూటర్ అనేది ఉంటుంది, మన ల్యాప్టాప్ ఎలానో క్లౌడ్ లో ఒక మనకు ఒక ల్యాప్టాప్ ఇస్తారు, ఆ ల్యాప్టాప్ లో మన ఏమేమి అన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు దాంట్లో. అదే వర్చువల్ మెషిన్ పైగా మనకు ఒక ఓపెన్ ల్యాండ్ ఇస్తారు, ఓపెన్ ల్యాండ్ ఇచ్చిన తర్వాత మనకు నచ్చినట్టుగా మనం ఇల్లు కట్టుకుంటాం. అవును వర్చువల్ మిషన్స్ అన్ని మనకు నచ్చినట్టుగా ఇన్స్టాల్ చేసేసుకుంటాం. మన 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 పర్సనల్ ల్యాప్టాప్ లో ఏదైతే ఇన్స్టాల్ చేసుకుంటామో కావాల్సిన రిక్వైర్మెంట్ సర్వీసెస్ అన్ని అందులో ఇన్స్టాల్ చేసుకుంటాం మనమే. అది కూడా మనకు తెలిసి ఉండాలి, వాటి కోసం మనం ఈ నేర్చుకుంటున్నాం. వాటి చెయ్యడు, వానికి ఓన్లీ రెంట్ కి ఇస్తాడు అంతే, మనకు రెంట్ ఓనర్ లాగా, హౌస్ ఓనర్ లాగా అంతే. మనము ఫ్రిడ్జ్లు అన్నీ కిచెన్ అన్నీ మనమే పెట్టేసుకోవాలి, గ్యాస్ స్టవ్ గిట్లా. సో మనం కొనేసుకున్నాం కదా, అన్ని వాడే ప్రొవైడ్ చేయాలి, మేము ఓన్లీ ప్లేట్ తెచ్చి ఇస్తే మేము తినేస్తాం ఉండదు. నెక్స్ట్ ఏముంది,
ప్లాట్ఫామ్ అది సర్వీస్. ఈ జనరల్ గా ఇది ఎవరికంటే అప్లికేషన్ డెవలప్ చేసే వాళ్ళు ఇది యూజ్ చేస్తారు ఎక్కువ. ది సర్వీస్ ఇది ఇందులో కూడా AWS వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది లేయర్ ఈజ్ ప్రైమర్లీ geared towards developers. And operations. తగ్గుతున్నారు ఏంది కథ? సో ఇది పాస్ అనేది ఎక్కువ అంటే జనరల్గా అప్లికేషన్ డెవలప్ చేసే వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మనకు మీరు ఆండ్రాయిడ్ ఒక అప్లికేషన్ తయారు చేయాలంటే మనకి ఏం కావాలి ఎవరైనా చెప్తారా? మొబైల్ యాప్ తయారు చేయాలంటే మన మనకు ఏమి ఉండాలి? ఆండ్రాయిడ్ స్టూడియో ఉండాలి. ఏడిటి బండిల్స్. ఎస్ ఎస్ రైట్. సో అదేంటిది? విచ్ ఈస్ ఎ ఫ్రేమ్ వర్క్ టు డెవలప్ అప్లికేషన్. ఓకే, దాని తర్వాత మనం ఏం చేస్తాం, దాంట్లో గిట్ హబ్ లోనో దేంట్లోనో పెట్టేసి ఆ కోడ్ రాసుకుంటూ ఉంటాం. ఓకే, వీటిని ఏమంటారు అంటే ప్లాట్ఫామ్ అస్ ఎ సర్వీస్ అంటారు. అంటే జనరల్గా ఇది ఎక్కువ డెవలపర్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇది ఇది అంతే మనము ఫుల్ జస్ట్ మనకి తెలియని చెప్తున్నాను ఇవి ఇవి ఉంటాయని. కాపీ డైవి ప్లాట్ఫామ్ అయితే సర్వీస్. జనరల్ ఇది ఎక్కువ కంప్యూటర్ డెవలపర్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఈ ప్లాట్ఫామ్ ని, ఈ మోడల్ ని. అంటే రిమోట్ లోనే వాళ్ళు కోడ్ రాస్తారు అన్నట్టు, క్లౌడ్ లో కోడ్ రాస్తారు ఇది యూజ్ చేసి. ఆ ప్లాట్ఫామ్ ఆ మోడల్ ని ఏమంటారు అంటే పాస్ అంటారు. హలో, నేను ఒక్క 10 మినిట్స్ అంత కాల్ చేశాను. సో ఈ పాస్ ఎగ్జాంపుల్స్ ఏంటివి అంటే AWS అన్ని ప్రొవైడ్ చేస్తారు, అన్ని మోడల్స్లో అవైలబుల్ ఉంటుంది. వీటిని AWS ఏమంటారు అంటే AWS ఎలాస్టిక్ బీన్ స్టాక్ అంటారు. తర్వాత మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఏమంటారు అంటే విండోస్ అజూర్ అంటారు. నెక్స్ట్ గూగుల్ యాప్ ఇంజన్, గూగుల్ వాళ్ళది గూగుల్ యాప్ ఇంజన్. ఇంకోటి అపాచీ వాళ్ళది,
జనరల్ గా జావా ప్రొఫెషనల్స్ ఎక్కువ అపాచీ ఏవి ఎక్కువ యూజ్ చేస్తుంటారు. స్టాటోస్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఎగ్జాంపుల్స్ జస్ట్ నేను చెప్తాను. సో నెక్స్ట్ ఏముంది, సాస్ ఉంది కదా, థర్డ్ వన్. యా థర్డ్ వన్ సాస్. ఇప్పుడు మనం థర్డ్ వన్ యూజ్ చేస్తున్నామండి, చెప్తారా ఎలానో? జూమ్ టూల్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. yes yes very good. ఎవరు? నుకరాజా. ఈ సాస్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు నేను ఒక జూమ్ క్లౌడ్ యూజ్ చేస్తున్నాను, క్లౌడ్ ఒక ఇంటరాక్షన్ కోసం. ఓకే, వీటిని ఏమంటారు అంటే సాస్ అంటారు. అంటే ఒక క్లౌడ్ టెర్మినాలజీలో చెప్పాలంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి వాళ్ళు ఇచ్చిన సర్వీసెస్ మనం యూజ్ చేసుకుంటే అంటే దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏమేమి, గో టు జూమ్ టూల్, మనం ఇంతకుముందు గో టు మీటింగ్ కూడా యూజ్ చేసేవాళ్ళం కదా, గో టు మీటింగ్, స్కైప్, ఇంకేమున్నాయి, టీమ్ వ్యూవర్, స్కైప్, టీమ్ వ్యూవర్, స్కైప్, తర్వాత సేల్స్ ఫోర్స్ అని ఒకటి ఉంది, సిస్కో వాళ్ళది వెబెక్స్ అని ఉంది, సిస్కో వాళ్ళది వెబెక్స్, ఇంకోటి గూగుల్ వాళ్ళది గూగుల్ యాప్స్ అని ఉంది. హలో, డ్రాప్ బాక్స్. సో ఇవన్నీ ఎగ్జాంపుల్ ఫర్ జెన్ డిస్క్. సో వీటికి SAS అంటుంది, విచ్ ఇస్ ఎ కంప్యూటర్ అప్లికేషన్. సర్వీసెస్ ఆర్ ద మోస్ట్ వెల్ నోన్ ఆఫ్ ది క్లౌడ్ సర్వీస్ మోడల్. సార్ SAS కి డెఫినేషన్ అడుగుతున్నారు సార్. అదే అదే అండి, ఇప్పుడు నేను రాస్తున్నాను, మీరు కొంచెం ఆవేశపడకండి, నేను టైప్ చేస్తున్నాను అదే డెఫినేషన్. SAS కి డెఫినేషన్ నేను రాస్తున్నాను ఇక్కడ, విచ్ ఇస్ ఏ కంప్యూటర్ అప్లికేషన్ సర్వీసెస్ ఫర్ ది. నేను మీరు కొంచెం మీకు తొందర కనెక్ట్ అవుతారని గో టు మీటింగ్ జూమ్ టూల్ అని రాశా, అక్కడే మీకు కొంచెం అర్థమయ్యి ఉండాలి. ఇది వీటిని యూజ్ చేసి మనం ఏమేం చేస్తాము, వీ కెన్ హోస్ట్ చేయొచ్చు అండ్ డెలివర్డ్, తర్వాత ఇంకేంది, డెలివర్డ్ బై ద థర్డ్ పార్టీ టూల్. సో ఇంటర్నెట్ లేకపోతే జూమ్ టూల్ రాదు. మీరైతే ఉండండి, నేను లింక్ పంపిస్తాను సార్. ఓకేనా, నోట్ చేసుకుని కూడా అవ్వట్లేదు సార్, కట్ అయిపోతుంది సార్, వెంటనే 30 seconds కూడా ఉండలేదు సార్. మీరు దేనిలో, ల్యాప్టాప్ ఎక్కడ మీరు ఉండేది? పసులంక సార్, అయిపోవాలి మండలం, డిస్ట్ అయిపోవాలి మండలం సార్, పసులంక విలేజ్. అన్ని మొబైల్స్ లో ఉంటాయి కదా అని చెప్పి రోజు యాను వచ్చాను సార్. ఓకే ఓకే సరే, నేను పంపిస్తాను, బట్ ఒక్కసారి మీ
డిఎస్డిఓ వాళ్ళతో కూడా నువ్వు ఇన్ఫర్మేషన్ ఒకటి మెయిల్ పెట్టు, ఎందుకంటే అటెండెన్స్ తీసుకుంటున్నారు కదా. నేను మాట్లాడినాను ఆయన తోటి, మనం ఒకవేళ ఇన్ కేస్ రికార్డెడ్ క్లాసెస్ లింక్స్ ఉంటే వాళ్ళకి పంపిస్తే వాళ్ళకి కూడా కొంచెం కన్వీనియంట్ ఉంటుంది. బాబు కొంచెం మీరు బయటికి వెళ్ళకండి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది అని అంటే ప్లీజ్ ఇంటిమేట్ అస్, మేము రికార్డెడ్ క్లాసెస్ పంపిస్తాము. తర్వాత మీకు ఎప్పుడు అంటే థింగ్స్ బికమ్ నార్మల్ అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుని ఇరండి, అప్పటికి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఆయన కేస్ టు కేస్ బేసిస్ ట్రై టు రెక్టిఫై ద ఇష్యూ. ఇప్పుడు ఈ సిచువేషన్ లో మనం ఎక్కువ ఇన్సిస్ట్ చేయొద్దు, డోంట్ కమ్ అవుట్ ఆఫ్ హౌసెస్. ఇఫ్ యూ హ్యావ్ ప్రాబ్లమ్ మీరు ఇమీడియట్ గా ఇక్కడ మెసేజ్ పెట్టేసేయండి, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇష్యూ ఉందని. ఏది అర్థమైతే అక్కడ వరకు అటెండ్ కండి. ఓకే, అంతలా అయితే మనము మన ఎగ్జిస్టింగ్ టీమ్ లో కూడా కొంతమంది రిసోర్సెస్ ఉన్నారు కదా, వాళ్ళతో ఒకసారి సెషన్ పెట్టిస్తాను నేను. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను శ్రీనివాస్ మాట్లాడుతానండి. సార్ మాకు పవర్ కట్ అతమాట ఉంది సార్, నెట్ కొద్దిగా క్లాసులు మిస్ అవుతుంది సార్, మేము కూడా మధ్య మధ్యలో కట్ అవుతుంది. లింక్ పంపిస్తారు శ్రీనివాస్ నీకు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో సార్, చెప్పండి సార్. నేను సత్యవతి సార్. చెప్పండి సత్యవతి. మాది కూడా విలేజ్ సార్, ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లమ్ సార్, సేమ్ ఇష్యూ. ఆ రికార్డ్ పంపిస్తే నేను నేర్చుకుంటా సార్ దాని బట్టి. మా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మీరు గ్రూప్ లో పోస్ట్ చేయండి అమ్మా, ఎవరెవరికి ఇష్యూస్ ఉన్నాయనేది, నెట్వర్క్ ఇష్యూస్. ఎనీవేస్ లింక్ పంపిస్తున్నాం మేము, రాజేందర్ పంపిస్తారు లింక్, మీకు ఎప్పుడు కనెక్టివిటీ ఉంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకుని వినండి. చెప్పండి మీ ఇష్యూ ఏందో చెప్పండి సార్. మాకు కూడా అందరికి షేర్ చేస్తే సార్ అవసరం వచ్చినప్పుడు చూసుకుంటాం సార్. మాకు అందరికి పంపిస్తారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లింక్ అనేది అందరికి నేను గ్రూప్ లో పెట్టేస్తాను. ఓకే, మీరు ఎక్కడున్నా గానీ ఆ నేను అసైన్మెంట్స్ మీరు ఒక రోజు మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. త్రూ మొబైల్ నుండి అయినా ఎక్స్ప్లెయిన్ చేయండి, కాల్ కాన్ఫరెన్స్ పెట్టేసి నేను పెడతాను, దీనికి రెండు కనెక్ట్ చేస్తాను. ఎట్టి పరిస్థితులలో మీరు బయటికి రాకండి, డోంట్ వెంచర్ అవుట్ ఇప్పుడున్న పరిస్థితులలో. అందరికి రిక్వెస్ట్, బయటికి రాకండి. ఓకే, ఈ క్లాసెస్ గురించి బయటకు వచ్చినామని మాత్రం చెప్పొద్దు. ప్రాబ్లం ఉంటే ఇప్పుడే చెప్పండి. ఓకే సార్, ఓకే సార్. సో మనకి ప్లాట్ఫామ్ అనేది యూస్ఫుల్ అవుతుందని నేను కొంచెం బియాండ్ కూడా చెప్తున్నాను. యాక్చువల్ గా మనకు క్లౌడ్ లిటరసీ ఎంత డీప్ కూడా అవసరం లేదు. ఏమో మీరు ఆల్రెడీ మీరు అంటే మీరు చూసే ఉంటారా, అది అంటే మనకు కొంచెం తెలిసి ఉండాలని నేను చెప్తున్నాను. AWS ఎడ్యుకేట్ అయితే చాలా సింపుల్ ఉంటది. ఇంకా నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ స్పెషల్ కోర్స్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన క్లౌడ్ కంప్యూటర్ లో ఇంకా దాంట్లో చాలా కోర్సులు ఉన్నాయి కదా, అది చేసేటప్పుడు అలా కొత్తగా ఉండకుండా ఇది యూజ్ అవుతాయి. అది స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుంది సార్, ఇది యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. అది ఇప్పుడు మనం AWS ఎడ్యుకేట్ పెట్టేస్తే ఇప్పుడు 10 మినిట్స్ లో ఒకటి అయిపోతుంది. మీ అందరు తెలుసు కదా, అందరు కొట్టుబడేసినాం, థౌజండ్స్ లా కొట్టుబడేసినాం అంటే అర్థం చేసుకోండి స్టూడెంట్స్ ని. సో మనకు దానికి దాటికి మనకు కొంచెం తేడా ఉండాలి. యాజ్ ఎ మెంటర్స్ గా మనం కొంచెం స్టఫ్ ఉండాలి. ఇది నేర్చుకుని కూడా మనకేమి తినే వృధా పోదు, మనకు నెక్స్ట్ కోర్స్ లాగా ఇది యూజ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే నేను బయట క్లౌడ్ ఆర్కిటెక్ ఎగ్జామ్ రాయాలంటే ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. 20,000-15,000 ఉంది ఆ ఎగ్జామ్ మనం రాయాలంటే. కావాలంటే మీరు నెట్ లో సెర్చ్ చేసి చూడండి, అది ఒకసారి కూడా ఫెయిల్ అయింది అనుకో 10-15,000 పోయినట్టే, మళ్ళీ ఫీజు కట్టి మళ్ళీ రాయాలి. సో నేను నెక్స్ట్ టుమారో టైప్స్ ఆఫ్ కంప్యూటర్ క్లౌడ్ కంప్యూటింగ్ నేను రేపు చెప్తాను. ఇది కొంచెం చాలా అనుకుంటున్నాను. ఇది టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ టుమారో వి విల్
సో నేను ఈసారి చెప్పింది మీరు ఒకసారి గో త్రూ అండి, దాని తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాము. ఒకటి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది కదా, మనము పైథాన్ ఏడబ్ల్యూఎస్కో పెట్టినట్టుకున్నాం కదా మన గ్రూప్ వాట్సాప్ గ్రూప్, దాంట్లో కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే. గోపాల్ గారు రేజ్ చేశారు సార్, ఇది ఇస్ ద సెకండ్ టైం సార్, నాది లాగ్ ఆఫ్ అయ్యి లాగిన్ అవుతుంది సార్, నాది ఆటోమేటిక్గా లాగ్ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ లాగిన్ చేస్తాం సార్ సెకండ్ టైం. ఓకే ఓకేనండి, మరి ఏం చేస్తాం చెప్పండి. నాది కూడా సేమ్ ప్రాబ్లం సార్. మొబైల్ లో చేసే వాళ్ళందరూ కూడా ఏంటంటే నెట్వర్క్ పర్మిషన్స్ ఓన్లీ జూమ్ టూల్ కి ఇచ్చి మిగతా అన్నిటికి ఆ నెట్వర్క్ పర్మిషన్ ఇస్తే అప్పుడు బాగా అవుతుంది. Yes, very good. ఇప్పుడు తను చెప్పింది సిస్టమ్స్ లోనే ఆన్ చేసాం అందరం సార్. మొబైల్ అయ్యే వాళ్ళ గురించి చెప్తున్నారు సార్ గోపాల్ గారు. ఓకే ఓకే ఓకే, మొబైల్ అయ్యే వాళ్ళు మిగతా అన్ని మనం ఫేస్బుక్ లో అన్ని ఆఫ్ చేసి పెట్టుకోండి. కన్స్యూమ్ చేస్తుంటది అవన్నీ ఆఫ్ చేసి పెట్టి ఓన్లీ వీటికి మాత్రమే యాక్సెస్ ఇచ్చారు అనుకో, మొత్తం అనేది వీటికే ఆ నెట్ అనేది యూజ్ చేసుకుంటుంది. తను చెప్పేది నోకరాజు చెప్పేది ఏంటంటే మొబైల్ యూజ్ చేసే వాళ్ళది వాళ్ళది కూడా అన్ని ఓపెన్ చేసి పెట్టకండి. ఎవరిదైనా సిస్టమ్ ప్రాబ్లం ఉంది అంటే అట్లీస్ట్ వాళ్ళది వీడియో ఆఫ్ చేయండి, అంటే కొంచెం వీడియో ఆఫ్ చేస్తే కొంచెం మనకు పెరిగిపోతుంది, ఆ వీడియో కూడా కన్స్యూమ్ ఎక్కువ తీసుకుంటుంది. ఇంకొకటి సార్, యాక్చువల్గా అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ లాస్ట్ వీక్ టూ డేస్ త్రీ డేస్ నుంచి కూడా నెట్ బ్రౌజింగ్ కొంచెం చెప్పడం ఉంది సార్ ముందు కూడా, అదే మన ఓవరాల్ నెట్ కూడా జియో కానీ ఎయిర్టెల్ కానీ కూడా నెట్ బ్రౌజింగ్ కొంచెం బాగా అప్పడం ఉంది సార్. వస్తుంది అవుతుంది వస్తుంది అవుతుంది, ఐ థింక్ బాగుంటుంది దిస్ బికాస్ అది కూడా రూమ్ అని చెప్పారు మొదటి దాకా ఆకాశం అని చెప్పారు కూడా రూమ్ వస్తుంది సార్. అడగగలుగుతాం.